నా పేరు మహేష్ ఇంటి పేరు శీలం ఓకే శీలం అంటే సంస్కారం గుణం చదువు అన్ని వాటినా అన్నీ ఉన్నాయి హే మామజ్ మామీస్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు తెల్లార్ మామ అనే కార్యక్రమం ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ మామా ఇది రికార్డెడా ఇది లైవా అటువంటిది ఏమీ ఆలోచించకుండా డైరెక్ట్గా ట్యూన్ అయిపోండి సమయం ఏడు గంటల నలభై నిమిషాలు అవుతుంది ఇప్పటివరకు షో చేయాలి 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 అని చెప్పేసి అలా పాటలు వింటూ ఉన్నాను ఎందుకంటే ఎలక్షన్లో మూతలు మోగుతూ ఉన్నాయి ప్రచార సాధనాల సౌండ్ ఎక్కువ వస్తుంది ఓకే భజంత్రిలు వాయిస్తూ ఉన్నారు ఇక సౌండ్ అంతా పోయిన తర్వాత చేద్దామని చెప్పేసి షో స్టార్ట్ చేశాను అన్నమాట సో ఈరోజు వచ్చేసి ఈరోజు గురువారం తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మే సో మే రోజు అంటే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి నాకైతే తెలియదు ఎవరి పుట్టినరోజులు ఏంటి అనేది బట్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం అండ్ అలాగే ఫేస్బుక్లో ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మా మిత్రుడు రవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రవి మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ పెళ్ళిళ్ళు ఎండాకాలం సరిగా ఉండవు అండ్ డిసెంబర్ తర్వాత పెళ్ళిళ్ళు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎవరైనా మ్యారేజ్ డేలు ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళందరికీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి వర్షాలు మొన్నటి వరకు ఎండలు ఈ ప్రపంచంలో ఏది ఎప్పుడు కష్టాలు కన్నీళ్ళు సుఖాలు ఆనందం ఐశ్వర్యం అవమానం ఎప్పుడు ఏముండవు మంచి రోజులు వస్తాయి మొన్నటి వరకు ఎండలో విపరీతంగా చాలా అంటే చాలా ఇబ్బంది అయింది ఎండకు బట్ మళ్ళీ వరుణ దేవుడు కరణించాడు వరుణ్ నాకు కాల్ చేసి చెప్పాడనమాట మావ మామ మే సిక్స్త్ జూన్ సిక్స్త్ సెవెంత్కి అలా అనుకున్నాను మామ బట్ మీరందరూ ఇంత కష్టపడుతున్నారు కదా అందుకోసం అని చెప్పేసి తొందరనే వచ్చేసానని చెప్పేసి చెప్పాడనమాట అందుకోసమే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత చల్లగా ఉంది ఎంత హాయిగా ఉంది మొత్తానికైతే కొంచెం కొంచెం ఇబ్బంది అయినా కూడా ఎలాంటి ఇబ్బంది ఏం లేదు ఎండా నుండి కాసింత ఉపశమనం కలిగిందనమాట మా అందరికీ అండ్ అలాగే ఈరోజు మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు సో విజయ్ దేవరకొండకి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తెలియజేస్తున్నాము హ్యాపీ బర్త్డే ఎస్ అండ్ అలాగే సాయి పల్లవి ఇది కూడా బిలేటెడ్ బర్త్డే విషెస్ టు సాయి పల్లవి హ్యాపీ బర్త్డే టు యూ మ్యామ్ ఓకే అండ్ అలాగే సాయి పల్లవి గారికి ఈ చెంపలు ఉంటాయి కదండీ ఈ చెంపలకి ఆమెకి ఏదో ఒక చిన్నది ఏదో ఉన్నది మొత్తానికి ఓకే డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టున్నారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు చెంపలకు ఎలా ఉన్నాయని తెలుసు బట్ యాక్టింగ్ ముందు డ్యాన్స్ ముందు అది ఓడిపోయింది యాక్టింగ్ ముందు డ్యాన్స్ ముందు ఆ చెంపలకు ఉండేటువంటి ఆ చిన్న చిన్న మచ్చలు ఏదైతే అవి లెటరల్గా ఓడిపోయింది అనమాట మన ధైర్యం ముందు మన కాన్ఫిడెన్స్ ముందు మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ముందు ఓకే డెఫినెట్గా అండి మన ధైర్యం మనం కరెక్ట్గా ఉంటే ఏదైనా కూడా ఓడిపోతుంది ధైర్యం చేయాలి ఒకసారి ఇట్లనే ఏమైందంటే ప్యాంట్ చిరిగిపోయింది పోయిపోయి అక్కడే చిరిగిపోవాలా అంటే ఇది ఏది క్లాస్లో అన్నమాట సరే బ్యాండ్ చినిగిపోయింది ఎలా సైకిల్ దొక్కుతూ ఉంటాం కదండి సై సైకిల్ సీటు వెనకాల కూర్చున్నా అనుకుంటా నేను వెనకాల కూర్చున్నాను స్కూల్ టైం అవుతుందని మా ఫ్రెండ్ ఎవడ తొక్కుతూ ఉన్నాడు కొంచెం వెనకాల కూర్చుని ఇట్లా లేసేంతలోపు మీకు ఏదైనా ప్రాక్టికల్గా చూపించాలనుకుంటాను నాకు తెలిసి ఏదైనా కూడా నాకు కూడా అట్లనే ఇష్టం యాక్చువల్గా అట్లా చెప్పడం వెనకాల కూర్చున్నాను నేను వాడు సైకిల్ ఆపాడు దిగురా మహేష్ అన్నాడు అంతే చూసారా నేను ఈ ఎఫెక్ట్ కోసం నా చెక్ కూడా చింపేసాను నేను ఓకే ఎలా అప్పుడు మనం ఈ స్పీచ్ ఏదో ఇవ్వాలి స్కూల్లో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ సిక్స్థా ఏదో ఒకటి ఏం చేయాలి అని ఎవరైనా కూడా మనం మంచి షర్ట్ వేసుకొని మంచి ప్యాంట్ వేసుకొని మనం వేసుకున్నప్పుడు మనం ముఖంలో నవ్వు ఉందనుకోండి ఎవరైనా మనం చూసిన వాళ్ళందరూ కూడా మన నవ్వునే చూస్తారు మన ముఖాన్ని మన నవ్వునే చూస్తారు తర్వాత డ్రెస్ దగ్గరికి వెళ్తారు ఇది నిజం లేడీస్ ఫస్ట్ ఆభరణాలు చూసిన తర్వాత వాళ్ళ ముఖం చూస్తారు మా దాంట్లో కోర్స్ అందరు జెంట్సే కదా అయినా పర్వాలేదు ఎవరికి ఏం డౌట్ రాకుండా చక్కగా స్టేజ్ మీదకి వెళ్ళేసి అలా మాట్లాడేసి అది దిగేటప్పుడు కాస్త జాగ్రత్త తర్వాత మా ఫ్రెండ్స్ అందరికి చెప్తే అప్పుడు ఇబ్బంది అయింది ఒక్కొక్కసారి చిన్న చిన్న పిల్లలు జిప్పు పెట్టుకోకుండానే స్టేజ్ ఎక్కేస్తారు పాపం వాడికి తెలియదు సో అలా సాయి పల్లవి గారికి రిలేటెడ్గా పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీకు విజయ్ దేవరకొండ అనగానే ఏం గుర్తొస్తుందండి ఏ పాట గుర్తొస్తుంది ఆ పాట గురించి కూడా మీరు చెప్పే ప్రయత్నం చేయండి అండ్ అలాగే చిన్నప్పుడు మా ఇంట్లో ఆవు ఉండే ఉండే బావి దగ్గర అవన్నీ కూడా మేము పాలు తాగేవాళ్ళం అన్నమాట సడన్గా ఒకరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు గాడిద పాలు గాడిద పాలమ్మా గాడిద పాలు వా అమ్మా ఎంతమ్మా గాడిద పాలు ఎంత అండి వంద రూపాయలు చిన్న సీసా ఏంది ఈ చిన్న సీసకు వంద రూపాయల అంటే డైలీ మనం తాగే పాల కంటే ఎక్కువ అన్నమాట గంగి గోవు పాలు గరిటెడైనా చాలు ఇంకా గాడిద పాలు మనకు కుండడు కడవేడు ఎందుకు అని చెప్పేసి కానీ మీకు వచ్చింది తెలుసా ఇప్పుడు అందులోనే ఎక్కువగా కల్తీ చేయడానికి అసలు వీలుండదు గాడిద పాలలో ఎందుకంటే డైరెక్ట్ అలా తీసి ఇచ్చేస్తారు కాబట్టి అది పిల్లలకు నిమోనియా వచ్చే పిల్లలకి తర్వాత రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్తో బాధపడే పిల్లలకి అండ్ అలాగే ఆస్తమా నిమోనియా ఓకే ఇంకా రకరకాల డెసీస్తో వాడే పిల్లలకి ఏదో ఔషధ గుణాలు ఉన్నాయని ఎవరు చెప్పారో ఏంటో అప్పనిచర్లు అందరూ కూడా అనే గాడ్లను పెంచుకుంటున్నారు ఇప్పుడు ఈ మధ్య ఎలక్షన్స్లో గాడ్ ద గుడ్ ఓకే అది అంటే జనరల్గా ఇంకొక విషయం ఏంటంటే అది మనకు కనబడదు కానీ డైలీ వాడతాం ఏంటది మనకు కనబడదు కానీ డైలీ మనం దాన్ని వాడతాం అది ఏంటది అని చెప్పేసి ఎవరన్నా అడిగారు అనుకోండి అదే గాడి గుడ్ డే ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ అయ్యి గాడ్ సోది మాకెందుకు రా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు బట్ ఈరోజు ఇంటర్నేషనల్ డాంకీ డే ఎరా దీనికి కూడా చెప్పట్లు కొట్టాలా మా బ్యాచ్కి దేనికి చపట్లు కొట్టాలో తెలియదు దేనికి ఏం చేయాలో తెలియదు ఈరోజు అబో ఈరోజు ఇంటర్నేషనల్ కూడా కాదండి ఓకే కానీ అది ఎన్ని బరువులు వస్తుందండి పాపం ఎవరిని ఏమనదు దాని లైఫ్ అది చూడడానికి అంత అందంగా కూడా ఏముండదు బట్ కొండలు గుట్టలు ఆ బరువు వేస్తే వాటర్ బాటిల్స్ అన్నం గిన్నెలు అక్కడ చిన్నపాటి పరుపు ఇవన్నీ అటు సైడు ఇటు సైడ్ వేసి నడువు అని చెప్పేసి అంటే ఎన్ని కిలోమీటర్లు అయినా కూడా గాడిద చాకరి చేస్తూ ఉంటుంది అది అటువంటి దాటికి ఈ ప్రపంచంలో వాల్యూ లేదండి దానికి లేదు మరి అదే గుర్రానికి మాత్రం ఉంది గుర్రం వల్ల ఏంటండి ఉపయోగం నాకు అర్థం కాదు ఏమన్నా ఉపయోగం ఉందా గుర్రం వల్ల ఒకప్పుడు టాంగ్ కావాలని చెప్పేసి అనేవాళ్ళు అనమాట సో ఈ కొలండిపాకా అని ఉంది కదా మన ఊరి దగ్గర అక్కడ టాంగాలు ఉంటుండే అనమాట ఆ టాంగాలకు గుర్రాలు వచ్చాయి ఇప్పుడు హార్స్ రైడింగ్ అని అదని ఇదని ఏదో సినిమాల్లో చూపించడం తప్ప బట్ గుర్రముకి గుర్రాల వల్ల ఉపయోగాలు ఏంటి అంటే రాజులు దాని మీద వెళ్ళేవారు ఒకప్పుడు ఉండే కానీ ఇప్పుడు అట్లా లేవు కదా లేవు అందుకోసమే ఈరోజు ఇంటర్నేషనల్ డాంకీ డే అని చెప్పేసి జరుపుకుంటున్నారు సో దాని గురించి పెద్ద టాపిక్ కూడా అవసరం లేదు ఓకే సో ఈరోజు మన తెల్లారుందయమ ఇది ఇది రికార్డెడ్ కాదండి దయచేసి ఇది లైవ్ షో అండి దయచేసి అర్థం చేసుకోండి మమ్మల్ని ఓకే సో విజయ్ దేవరకొండ అనగానే మీకు గుర్తొచ్చే ఒక మంచి పాట చెప్పండి ఆ పాటతోటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం దానికంటే ముందుగా ఈ మధ్య నాకు బాగా నచ్చినటువంటి ఒక పాట అది ఎన్నిసార్లు విన్నా 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 ఇంకా వినాలి 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 అనిపిస్తుంది అండ్ ప్రభుదేవ్ గారు అద్దర కొట్టేశారు ఇది ఈ పాటలో డ్యాన్స్ ఆయన వేసినటువంటి మూమెంట్స్ ఇప్పటివరకు ఏడెనిమిది సార్లు నేను ప్రాక్టీస్ చేశాను అండ్ నాకు నిజంగా నేను ఆ డ్యాన్స్ ఒకసారి మీకు ఉంది లైవ్గా ఈ పాట మీద మీకు డ్యాన్స్ వినిపి చూపించాలని ఉందండి మీరు అవకాశం ఇస్తే నేను మీకు లైవ్గా ఈ పాట పెట్టేసిన ఆ మొబైల్లో ఆ స్టెప్ మాత్రం ఉందండి ముందే చెప్తున్నా త్రీ డేస్ బంద్ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు దొరకలేదు మామా ఇది చాలా అన్యాయం మామా మీరు ఎప్పటికప్పుడు మాకు అప్డేట్ చేస్తూ ఉంటారు కదా ఏమైంది ఈ మధ్య మీరు మాకు ఏం అప్డేట్ చేయట్లేదు మామ ఇంత ఎండకాలం అయితే కష్టపోతుంది బాబా ఒక్క మాట మీకు ముందు చెప్పు ఉంటే మేము అన్నీ వాళ్ళం కదా మామ అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు మామా పదకొండు పన్నెండు పదమూడు ఈ మూడు రోజులు వైన్స్ బంద్ అట్లా అని మీరు వైన్స్ తాగండి మీరు మందు తాగండి అని నేను నేను ప్రోత్సహించట్లేదండి నేను నేను అకేషనల్గా నేను తాగేవాని ఇప్పుడు తాగట్లేదు నేను నిజంగా నేను మారిపోయానండి కంప్లీట్గా హలో హలో యా హాయ్ అండి నమస్తే అండి గుడ్ ఈవినింగ్ మామ గారు వెరీ గుడ్ ఈవినింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ నుండి మాట్లాడుతున్నారు నేను ఓహాయో నుంచి మాట్లాడుతున్నాను అండి ఓ నుండి మాట్లాడుతున్నారా పేరు ఫస్ట్ టైమా ఏ ఫస్ట్ టైం కాల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ అండ్ వెల్కమ్ టు తెల్లారందో ఈ మామా స్నేగ్ధ గారు థ్యాంక్ వింటా ఉంటాను బట్ అవునా మేడం ఇప్పుడు ఇన్ని రోజులు మీరు హ్యాపీ డాంకీ డే హ్యాపీ డాంకీ డే టు యూ థ్యాంక్ యూ ద సేమ్ అండి విషయు ద సేమ్ మ్యామ్ మీరు ఇలా చెప్తుంటే నాకు కూడా తెలియదు అండి ఇప్పుడే గూగుల్లో ట్రై చేశాను నేను ఏమన్నా డేస్ అంటే ఈ డే వచ్చింది సరే ఎట్లా ఏదో ఒక డే కదా అని చెప్పేసి మెల్లగా నేను స్టార్ట్ చేశాను అనమాట డాంకీ డే డాగ్ డే అంటే పర్లే డాంకీ డే క్యాండిల్ డే డాగ్ డే ఏమైనా పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు అండి నో హ్యాపీ డాంకీ డే అంటే బాగుంటుంది డాంకీ డే టు యూ అనేది నాకు ఎందుకు ఒక ఇబ్బంది అనిపించింది అండి ఓకే దాట్స్ రియల్ ఫెంటాస్టిక్ సో ఈ రోజు విజయ్ దేవరకొండ గారి విజయ్ దేవరకొండ యా ఇట్స్ ఓకే నో ప్రాబ్లం యు ఆర్ మోస్ట్ వెల్కమ్ మేడం ఇటువంటి సెటర్ చేస్తేనే మాకు కూడా చాలా సంతోషం స్టింగ్నా గారు కొంచెం నతి వాళ్ళకు మీ పేరు పలకాలంటే కొంచెం కష్టమే కదా అలా కష్టం అండి అమెరికన్స్ అయితే చాలా కష్టపడాలి నా పేరు పలకాలంటే స్మాక్ దా అంటారు కొంతమంది స్మాక్ దా అంటారు కొంతమంది వాళ్ళు ఇష్టం వాళ్ళు ఇష్టం పిలుచుకుంటారు అంటే స్నిగ్ ధా ధా పలకాలన్నమాట ధా ఇక్కడ పలకరు ఓకే

అంతే అంటారా అంటే నేను చూడండి అర్థమయ్యేది కదా వాళ్ళకి అలాగే విజయ్ దేవరకొండ గారు పుట్టినరోజు సో ఆయన అనగానే మీకు టక్కన గుర్తొచ్చే ఒక మంచి పాట చెప్పండి ఇంకేం ఇంకేం కావాలి కాకుండా మోడర్న్ టైమ్స్ లో కళ్యాణి వచ్చా వచ్చా పాక్ చాలా బాగుంది అంటే మంచి సూటబుల్ ఇది అయింది తర్వాత మంచిగా హిట్ అయింది ఒక సాంగ్ అమ్మాయి హిందీ అమ్మాయి పేరు మర్చిపోయింది చాలా పా కోకా కోకా అని వస్తుంది ఆ పాట మూవీ పేరు మర్చిపోయింది మూవీ అంత హిట్ అవ్వలేదు కానీ సాంగ్స్ హిట్ అయినట్టున్నాయి టూ ఇయర్స్ బ్యాక్ అవునా

ఆ ఎగ్జాక్ట్లీ లైగర్ లోయా అందులో ఒక హిట్ అయిన సాంగ్ చాలా రీల్స్ కూడా చేశారు చాలా మంది ఐ థింక్ ఎగ్జాక్ట్ గా పార్ట్నర్స్ ఇంకా రావట్లేదు మీరు అడిగినటువంటి మీరు లైగర్ అని చెప్పగానే పాట రెడీ అయిపోయింది కోకా టూ పాయింట్ వన్ ఉందండి ఓకే 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 కోకపేటలో నేను ఇన్వెస్ట్ చేశాను ఐ లైక్ విజయ్స్ రీసెంట్ మూవీ చాలా నీట్ గా ఉంది ఇప్పుడు చేసిన అన్ని మూవీస్ కన్నా గీతా గోవిందం పక్కన పెడితే ఐ థింక్ దిస్ మూవీ వాస్ గుడ్ ఫ్యామిలీ స్టార్ ఓకే ఫ్యామిలీ స్టార్ అనేది బాగా నచ్చిందా యా కొన్ని కొన్ని అంటే నాకు అనిపిస్తుంది మేబీ ఆయన గీత గోవిందం తోటి అలా స్టార్ట్ చేశాడో ఏంటో ఆ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఆయనకు బాగా సూట్ అవుతాయి అని చెప్పేసి అనిపిస్తుంది నాకు ఇంకొంచెం యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటానండి అంటే అన్ని అన్ని చోట్ల ఆయన ఇవ్వలేరు అంటే హీస్ నైస్ డాన్సింగ్ అండ్ స్టైలింగ్ అండ్ ఆల్ దాట్ బట్ కొన్ని సీన్స్ సీన్స్ చేయాలన్నప్పుడు ఒక చిన్న పిల్లలు మాట్లాడినట్టు ఉంటుంది ఒక కిడ్స్ బాయ్ మాట్లాడినట్టు ఉంటుంది కొంచెం మెచ్యూరిటీ అంటే ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మూవీస్ కూడా డిఫరెంట్ జాయిన్ చేయాలంటే ఆయన కొంచెం గుడ్ షో అప్డేట్ అయితే బాగుంది అప్డేట్ అయితే బాగుంది అర్జున్ రెడ్డిలో మాత్రం ఒక వెల్ మెచ్యూర్డ్ పర్సన్ లాగా చేసే కదా అర్జున్ రెడ్డిలో యా యా దట్ ఇస్ వన్ హిస్టారికల్ మూవీ అదిని బాగా ఎవరైనా చెప్పాలంటే దట్ హోల్ వాస్ రీలీ నైస్ యా ಅದొక్క కొత్త ట్రెండ్ అండి నిజంగా కూడా మూవీ మూవీ రావడంతో ఇన్ని రోజులు ఒక పంథాలో నడుస్తున్నటువంటి ఒక సినీ జగత్ అంతా కూడా సడన్గా గా ఇట్ సైడ్ చూడం అండ్ హిందీలో కూడా చాప్ చాలా టాప్ రేటెడ్ మూవీ అది హిందీలో యా కానీ కోసం నచ్చలేదని విన్నాను నేను ఎందుకంటే చాలా అంటే ట్రెండీ మూవీ కదా అది లైక్ ఆనిమల్ లాగా యూనిట్ లాడ్ బ్రాడ్ మైండ్ అండ్ హాల్ డిఫరెంట్లీ అది కొంచెం సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి అందరికీ నచ్చలనేం లేదు బట్ మీరు అడిగినటువంటి పాట మాత్రం రెడీగా ఉందండి అలా డాక్టర్ ఎలా చేస్తారని కదండి కరెక్ట్ వి యర్ గిఫ్ టు ద వరల్డ్ రైట్ యా డాక్టర్స్ అనగానే మనకు ఒక తెల్ల కోటేసుకొని అలా ప్రసన్న వదనంతో

ఎక్కడున్న బాధలు అక్కడ ఉంటే ఎగ్జాక్ట్లీ ఇండియాలో ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ వరకు వెళ్తుంది మేడం అసలు చాలా కష్టం ఎట్లా ఏంటి ఎంత ట్యాన్ ఎన్ని ఫేషియల్స్ చేయించుకున్నా చాలా కష్టం అవుతుంది అండి నా ఖర్చు అంతా కూడా ఫేషియల్కే పోతుంది ఓకే స్నిగ్ దగ్గర లేదు మామ మీరు ఎలా మీరు మీకు అయిపోతుంది మీరు ఇలా రేడియోలో మాట్లాడుతున్న మాటలకే ఎవరైనా మిమ్మల్ని చేసుకుంటారు దానికి మీరు వరి అవ్వక్కర్లే అంతేనా ఇది ఇది అండి ధైర్యం అంటే ఇలా ఉండాలి యా బాతే సో మీకు మీ దగ్గర పారాసెటమాల్ సిక్స్ ఫిఫ్టీ కానీ లేకుంటే ఏదో ఉంటాయి కదా మీ దగ్గర డిఫినెట్గా మంచి టాబ్లెట్ వేసుకోండి మేడం అన్నమాట అది రెండు నిజమేనా మీకు ఎనర్జీ బూస్టింగ్ ఉంటదండి అవునా మొన్న ఎవరో అన్నారండి ఇది థైల్నాల్ అనేది రెండు సార్లు వేసుకోవాలండి ఒకేసారి రెండు ట్యాబ్లెట్ వేసుకోవాలని యా డిపెండింగ్ ఆన్ యువర్ టాలరెన్స్ లెవెల్ అంటే మీ పెయిన్ మీ ఫీవర్ అంటుందో నాకు మైల్డ్గానే ఉంది అది కూడా సడన్గా ఎందుకు అలా సడన్ గా వచ్చింది మేబీ మీ కాల్ తర్వాత మీతో మాట్లాడాను కదా ఇంకా డెఫినెట్గా మీ మీకు ఫీవర్ మొత్తం డెఫినెట్గా వెళ్తుంది ఒక చక్కని కాఫీ ఒకటి తాగేసేయండి మేడం వెళ్ళి అలాగే ఇప్పుడు డ్రైవ్ లో ఉన్నారా ఇంట్లో నుండి మాట్లాడుతున్నారా ఆ ప్రస్తుతం ఇప్పుడే బయటికి వచ్చానండి గ్రోసరీ స్టోర్ కి వచ్చాను ఏదో పిక్ చేసుకొని రమ్మన్నారు ఇంట్లో వాళ్ళు నన్ను అర్జెంట్ గా అది పిక్ చేసుకొని అనమాట ఎందుకంటే ఈ ఫీవర్ లో బై ఫీవర్ అంటే హై ఫీవర్ లేదు హై ఫీవర్ ఉంటే నేనే బయటికి రాను ఎందుకంటే మళ్ళీ ఇంకా ఎక్కువ అవుతుంది యాక్చువల్ గా కరెక్ట్ కరెక్ట్ బట్ జస్ట్ ఫర్ బయటికి వచ్చాను అన్నమాట సో ఐ తాట్ ఐ కి కాల్ బట్ డిఫరెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ కాల్ స్నిగ్ధ మేడం

యా వీళ్ళిద్దరు కాంబినేషన్ ఏమైనా మూవీ వచ్చిందా యా మంచి మూవీ ఒకటి రా మంచి మూవీ ఒకటి రావాలని కోరుకుందాం మేడం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ టేక్ కేర్ మేడం చక్కగా మీరు అడిగినటువంటి పాట ఇప్పుడు ప్లే చేస్తున్నాను ఇది వినుకుంటూ చక్కగా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోండి ఓకేనా డెఫినెట్ గా అండి డెఫినెట్ ఎనర్జీ వస్తుంది అండ్ గెట్ వెల్ సూన్ మ్యామ్ మళ్ళీ రేపు మాట్లాడుకుందాం మీతో బోల్డ్ అని కబుర్లు హ్యావ్ ఎ గుడ్ డే టు యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ స్నిగ్ధ గారు విన్నారు కదా సో అమెరికాలో ఓహాయో నుండి చక్కగా మనకు కాల్ చేశారు గ్రాసరీస్ స్టోర్కి వచ్చారట ఓకే అండ్ మేడం అడిగినటువంటి మన స్నిగ్ధ గారు అడిగినటువంటి ఆ లైగర్ నుండి కోక అనే పాట మేడంకి డెడికేట్ చేసే ప్రయత్నం చేద్దాం అండ్ ఇంకా ఎవరికైనా మీకు సాంగ్స్ కావాలి అనుకుంటే ఎలాంటి పాటలైనా పర్వాలేదు విజయ్ దేవరకొండగా సంబంధించినటువంటి పాటలు కానీ అలాగే సాయి పల్లవి హీరోయిన్కి సంబంధించినటువంటి పాటలు ఏదైనా పర్వాలేదు కాల్ చేసి మామా ఒక మంచి సాంగ్ డెడికేట్ చేయండి మామంటే డెఫినెట్గా డెడికేట్ చేసే ప్రయత్నం చేస్తాను అలా సైలెంట్గా చాలామంది లిజనర్స్ విన్నారు ఎప్పుడైనా మీరు కూడా సరదాగా కాసింత టైం దొరికినప్పుడు గ్రోసరీ స్టోర్స్కి వచ్చినప్పుడు ఎక్కడికైనా బయట వచ్చినప్పుడు జస్ట్ గివ్ ఏ కాల్ అండ్ ఎంజాయ్ ద తెలుగు ఎన్ఆర్ఐ రేడియో బ్యూటిఫుల్ మ్యూజిక్స్ హే ఇన్ మామీస్ బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు మన తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమంలో ఇక మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ తీసుకురావడం జరిగిందనమాట రాష్ట్రంలో మరో ఏడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి ఐఎండి వెల్లడించిందనమాట రేపు ఆదిలాబాద్ మంచిర్యాల్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి ములుగు భద్రాద్రి ఖమ్మం సిద్దిపేట హైదరాబాద్ మేదక్ కామారెడ్డి వనపర్తి జిల్లాల్లో ఒక మోస్తారు వర్షాలు పడతాయని చెప్పేసి మనకు జస్ట్ ఒక వన్ మినిట్ బ్యాక్ అందినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ఉరుములు మెరుపులతో పాటు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తే మన ఇంటి ముందు మనము వేలాడదీసినటువంటి బట్టలు దొరకబట్టడానికి చాలా కష్టం ఓ మహేష్ గారు మహేష్ గారు చూపండి సార్ సరే ఇప్పుడు ఆ అవి కొట్టుకొని పోయినది సార్ మీకు ఏమైనా కనిపించాయా నాయ ఆరు నాయే నాలుగు రోజులు సార్ కొట్టుకొని పోయి వాటి కోసమే తిరుగుతున్నాను అంటే అంతే సార్ ముప్పై నుండి నలభై కిలోమీటర్లతోటి ఈదురుగాలు వచ్చేస్తే ఓకే మరి ఈ తీగల మీద వేలాడి బట్టలు అవన్నీ కూడా కొట్టుకొని పోతాయి కదండి సో జాగ్రత్తగా వాతావరణ శాఖ వాళ్ళు ఇలా ఇటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చాలా మంచిదండి బాబు లేకుండా చాలా కష్టం అయిపోతుంది ఓకే అలాగే ఇక క్విక్గా ఇన్స్టెంట్ అమౌంట్ కావాలి చాలామందికి ఆలోచిస్తారు తెలుసా ఇప్పుడు మనం చేస్తున్న ఉద్యోగం అయితే బాగానే ఉంది ఓకే నో డౌట్ కానీ ఇంకేదన్నా బిజినెస్ పెట్టాలి డబ్బులు సంపాదించాలి ఏం బిజినెస్ పెడితే బాగుంటుంది అనగానే టక్కన లేడీస్ అయితే బట్టలు జ్యువెలరీ మగవాళ్ళు అయితే రెస్టారెంట్ ఆ తప్ప ఇంకా వేరే చాలా ఉన్నాయి కదా నో 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 మహేష్ మనం ఫుడ్ మీద బిజినెస్ చేస్తే డై డైరెక్ట్గా మనకు ఫార్టీ పర్సెంట్ ప్రాఫిట్ అండి మన హోటల్ పదివేలు నడిచిందంటే నాలుగు వేలు అవుట్ రేట్గా లాభం ఫుడ్ మీనే ఎక్కువ ఉంటుందండి అని చెప్పేసి చాలామంది క్విక్గా లాభాలు ఆర్జించాలని చెప్పేసి దేశంలో క్విక్ కామర్స్కు డిమాండ్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఊబర్ సైతం ఊబర్ పికప్ సర్వీసులను విస్తరించడంపై దృష్టి సారించిందనమాట కిరాణా మందులు తదితర సామాగ్రిని ఇంటికి చేరవేసే ఈ సర్వీస్ని ఇప్పటికే హైదరాబాద్ సహా తొమ్మిది నగరాల్లో అందుబాటులోకి తెచ్చిందనమాట మరోవైపు స్విగ్గీ సైతం గతంలో తెచ్చినటువంటి హోమ్ స్టైల్ ఫుడ్ సర్వీసెస్ డైలీని వాళ్ళు పునఃప్రారంభించారు రెండు వేల పంతొమ్మిదిలో డైలీ లాంచ్ కాగా రెండు వేల ఇరవైలో కరోనా కారణంగా మూతపడిందన్నమాట జస్ట్ ఓకే ఇప్పుడు ఊబర్ హీట్స్ అవన్నీ ఎలా ఉన్నాయంటే ఊబర్ మెడిసిన్స్ అండ్ ఊబర్ జనరల్ స్టోర్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయి అన్నమాట చక్కగా వన్స్ అలా వచ్చినాయి అనుకోండి చక్కగా మనకి ఏది కావాలంటే ఏ మెడిసిన్ కావాలంటే ఆ మెడిసిన్ తెప్పించుకోవచ్చు చక్కగా అండ్ ఈ మధ్య ఒకప్పుడు ఈ నుండి ఆడికి పోవాలంటే అరే మహేష్కి పార్సిల్ ఉప్పల్లో ఇచ్చి రావాలరా అంటే చాలా కష్టమయ్యేది కానీ ఇప్పుడు చాలా ఈజీ టక్న రైడర్ కాల్ చేస్తే పిల్లోడు వస్తున్నాడు బాబు ఇది ఉప్పల్లో మనం మనగానే చక్కగా ఉప్పల్లో బ్యాగ్ అవన్నీ కూడా ఇచ్చేస్తున్నారనమాట ఒకప్పుడు బర్త్డే కేక్ మనం ఇప్పించాలంటే చాలా కష్టం ఉంటుంది ఇప్పుడు రైడర్ బుక్ చేస్తే ఎగ్జాక్ట్లీ టైంకి డెలివరీ చేస్తున్నారు మనతో మాట్లాడడానికి ఎవరు రెడీ ఉన్నట్టున్నారు మాట్లాడేదాం వాళ్ళతో హలో హలో యా నమస్తే అండి గుడ్ మార్నింగ్ సార్ సుధాకర్ గారు ఎలా ఉన్నారు సార్ నేను బాగున్నాను సుధాకర్ గారు ఎండలు అవన్నీ కూడా పోయాయి కదండి ఇప్పుడు చల్లాగా మనసంతా చల్లగా అయిపోయింది శరీరం అంతా చల్లగా అయిపోయింది మొన్నటి వరకు కళ్ళల్లోంచి వెళ్ళి పొగలు వస్తుండే ఇప్పుడు ఆ పొగలు ఎక్కడ పోయినాయి ఏంటో అర్థం కావట్లేదు పొగలంటే ఇంకొక విషయం గుర్తొచ్చింది ఇప్పుడు సుధాకర్ గారు చె ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ పొగ ఈ వంట వాసన ఏదైతే ఉందో అండి ఇప్పుడు మన ఇంట్లో అంటే ఒకప్పుడు ఎలాంటి కూరలు స్మెల్ వస్తాయి చెప్పండి వండుతుంటాయి అంటే ఎలాంటి కూరలు స్మెల్ వచ్చేస్తాయి బయటి పక్కింటి వాళ్ళకు కూడా అలా రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళకు కూడా ఓహో వీళ్ళింట్లో ఈ కూర వండుతున్నారని చెప్పేసి అంటారు కదా ఎగ్జాక్ట్ మసాలా కర్రీ యా మటన్ కర్రీలో ఈ మసాలా దినుసులు అవి ఇవి వేస్తారు కదండి సుగంధ ద్రవ్యాలు అవి అబ్బా మామా మహేష్ వాళ్ళ ఇంట్లో ఎంత మంచిగా మటన్ వండుతున్నారండి అబ్బా ఎంత బాగా సుధాకర్ గారి ఇంట్లో సుధాకర్ గారి ఇంట్లో నాటుకోళ్ళు స్మెల్ వచ్చేస్తున్నాయండి మామూలుగా లేదు ఎంత బాగుందండి అండ్ అలాగే ఈ పాపు చారి చేసినా రాదు పప్పు వండినా రాదు కాకుంటే ఇంట్లో పోపు వేస్తే ఆ పోపు సౌండ్ ఏదో వస్తుంది సౌండ్ అంటున్నావు ఆ పోపు స్మెల్ ఏదో వస్తుంది కానీ ఇలా చేయడం వల్ల అమెరికాకు చాలా పెద్ద ప్రమాదంలో ఉందటండి మీ ఇంట్లో మీరు రుచికరమైన చికెన్ ఫ్రై వండితే ఆ వచ్చినటువంటి వాసన తోటి అమెరికాకి ఒక ముప్పు ఏర్పడింది మీకు తెలుసా ఆ విషయం నేను చెప్తాను సార్ ఎక్కడ తెలియదు కదా ఎక్కడైనా వంట చేస్తుంటే వాసన పీల్చి ఆహా అని చెప్పేసి మనం అనుకుంటాం కదా ఇకపై అలాంటి స్మెల్ కు జాగ్రత్త పడాల్సిందే ఆహారం వండినప్పుడు వచ్చే వాసన గాలి కాలుష్యానికి కారణమవుతోందని చెప్పేసి ఎన్ఓఏఏ వెల్లడించింది యుఎస్లోని మూడు ప్రధాన నగరాల్లో వంట సమయంలో అస్థిర కర్బన సమ్మేళనాల వివోసిని గుర్తించినట్లు తెలిపింది వెహికల్స్ అడవుల్లో కార్చిచ్చు వ్యవసాయ ఉత్పత్తులతో సహా వచ్చే మొత్తం వివోసిలో ఇరవై ఒక్క శాతం వంటకు సంబంధించింది అని చెప్పేసి అంటున్నారండి అంటే పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి కదండి సో మీరు మీరు ఈ వంట గుమగుమలు అవి కాస్త తగ్గించాలండి మీరు చికెన్ ఫ్రై చేసుకొని తింటా అంటే నడవదు కాలుష్యం వచ్చేస్తుంది ఇప్పుడు నేను పొరపాటున ఈ మాట అన్న అనుకో ఇట్లా గుమగుమలాడే వంటలు చేసుకొని కమ్మగా తింటాను కరెక్టే కానీ అది కాలుష్యానికి కారణం అవుతుంది అని చెప్పేసి అంటే మరి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టారు పెద్ద పెద్ద రెస్టారెంట్లు పెట్టారు పెద్ద పెద్దవి పెట్టేశారు వాళ్ళు వండుకుంటే ఏం లేదు కానీ నేను వండుకుంటేనే వచ్చిందా అంటారు ఓకే సో ఏం ఏమండే చిన్న చిన్న ఇది ఇది కానీ ట్వంటీ వన్ పర్సెంట్ వంటకు సంబంధించింది అని చెప్పేసి విఓసీల్లో వాళ్ళు చెప్పడం జరిగిందండి నిజంగా బట్ మీ మీకు ఏమనిపిస్తుందండి ఎవరైనా వంట వండేటప్పుడు మంచి కమ్మటి వాసన వస్తే మీకు మీకు ఏమనిపిస్తుంది యాక్చువల్గా మీ ఫీలింగ్ ఏంటి మంచి స్మెల్ ఓకే అలాగే యా సడన్ గా కరెంట్ పోగానే ఫస్ట్ మీ నోట్ల నుండి వచ్చే మాట ఏం సార్ ఇంట్లో సడన్ గా కరెంటు పోగానే ఫస్ట్ మీ నోట్లో నుండి వచ్చే మాట ఏంటి కరెంటు పోగానే ఫస్ట్ మీ నోట్లో నుండి వచ్చే మాట ఏముంటుంది చెప్పండి అయ్యో కరెంటు పోయిందే అంటారు కదా విలేజ్ లో ఈ కరెంటు మీద మనవాడ ఇప్పుడే దిశ తీయాలనా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇప్పుడు మంచి మూడ్లో ఉన్నప్పుడు సడన్గా అంటే మూడ్ అంటే ఈ కంప్యూటర్ సంబంధించినటువంటి ఏదైనా వర్క్ చేసేటప్పుడు సడన్గా కరెంటు పోయిందనుకో అనుకో డ్యామేజ్ ఎంత సర్వనాశనమే అసలు అరే ఇప్పటివరకు చేసింది కరెంటు పోయింది ఇట్లా అనుకుంటారనమాట ఈ ఎండాకాలం అయితే మరీ సచ్చినవరా కొడుక అట్లా రకరకాలుగా అనుకుంటారనమాట సో మీరు అరే కరెంటు పోయింది అని అనుకుంటారా ఓకే దట్స్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని మీరు కాల్ చేశారు సార్ ధన్యవాదాలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అట్లాంటది ఇంకేం డిసైడ్ కాలేదు సార్ మేబీ ప్రాసెస్లో ఉంది చెప్తాను సార్ డెఫినెట్గా ఒకవేళ అట్లాంట వస్తే మాత్రం డెఫినెట్గా మేము మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ గారు సో నైస్ ఆఫ్ యూ సార్ సో వెల్ మామస్ అండ్ మామీజ్ విన్నారు కదా ఇక ఇంకా చాలా విషయాలు మనం మా మాట్లాడాలి ఓకే ఈ వంటతో వచ్చేటువంటి ఇప్పుడు యా ముందు పాట రెడీ చేసుకోవాలి నేను మీ మీ అందరికీ ఒకటి చెప్తానండి ఓకే నేను ఇక్కడ టైప్ చేస్తా నేను ఏ పాట టైప్ చేస్తా అనేది ఎవరైనా గెస్ట్ చేయాలి ఓకే నేను ఇక్కడ టైప్ చేస్తున్నా చూడండి మళ్ళీ ఒకసారి చేస్తా సరే ఫస్ట్ అక్షరం నాది సి మీద ఓకే రెడీ వన్ టూ త్రీ గో ఫస్ట్ లెటర్ సి మళ్ళీ జిల్లా స్పేస్ వచ్చేసింది కదా చాలా కష్టండు బాబు ఇతోటి నేను ఇక్కడ ఏం టైప్ చేస్తున్నాను సరే నేను ఒక పని చేస్తా నేను ఇప్పుడు ఒక పేరు టైప్ చేస్తా మీరు గెస్ట్ చేయాలి అరే ఇదేదో బాగానే ఉంది నాకు రోజులు ఎందుకు రాలే ఐడియా నేను ఇప్పుడు ఒక అమ్మాయి పేరు టైప్ చేస్తా ఇక్కడ ఓకే ఈ అమ్మాయి పేరు టైప్ చేస్తే నేను ఏ అమ్మాయి పేరు టైప్ అనేది మీరు గెస్ట్ చేయాలా రెడీ ఏ అమ్మాయికి ఎంతో ఉండవు అట్లే ఉండు అట్లే ఉండు అట్లే ఉండు రెడీ అండి ఒక అమ్మాయి పేరు టైప్ చేస్తున్నా నాకు తెలిసి మీ జీవితంలో మీ మీరు ఇప్పటి వరకు ఇంత చెవు పెట్టి ఎప్పుడన్నా విన్నారో ఏం లేదండి ఇంత అన్యాయం అండి హెడ్ ఫోన్స్ పెట్టుకుని మరి వింటున్నారు కదా ఓకే ఒక అమ్మాయి పేరు టైప్ చేస్తున్నాను ఓకే కీబోర్డ్ మీద ఉంది రెండు చేతులతో టైప్ చేస్తున్నాను నేను సిగ్గెస్ ఎక్సైట్మెంట్ రావాలి కదా రావాలి ఓకే టైప్ చేయాలని ధైర్యం వస్తుంది కట్ చేయాలి అంటే మీరు నెంబర్స్ ఇప్పుడు నేను టక్ 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 అని ఒత్తుతాను కదండి ఆ నంబర్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఎన్నిసార్లు ప్రెస్ చేసిన అనేది విషయం మీకు ఇంట్లో తెలిసిపోతుంది సో అట్లా ఇప్పుడు నేను ఏం చేయాలి ఏంది ఏ ఎట్లయితే అట్ల అయింది ఏమండి నాకు అసలు అర్థం కాదు యా ఓకే రెడీయా టైప్ చేస్తున్నాను మా మామా మహేష్ అని డైఫ్ చేసా ఓకే ఇప్పుడు మీకు ఒక మంచి బ్యూటిఫుల్ విషయం ఒకటి చెప్తాను ఓకే అండ్ బోల్డన్ డబ్బులు ఏం చేస్తున్నారండి మీరు నేను ఒక మంచి ప్లేస్ చెప్తాను అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు మీ దగ్గర డబ్బులుంటే ఉంటే ఒక ఒక నీలి సముద్రం ఓకే దాని ఎదురుగా బ్యూటిఫుల్ విల్లాస్ చాలా తక్కువ రేటుకు దొరుకుతున్నాయి అక్కడ ఖాళీ ఇళ్ళ సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది ఆ దేశంలో ప్రస్తుతం తొంభై లక్షల ఇల్లు అంటే మొత్తం ఇళ్లలో ఇళ్ళలో పద్నాలుగు శాతం ఖాళీగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి జనాభా తగ్గడం ఇళ్ళిచ్చేందుకు వారసులు లేకపోవడం చాలామంది పట్టణాల్లో స్థిరపడం వంటి కారణాలతో గ్రామాల్లో ఉన్న ఇళ్ళు ఖాళీగా మారుతున్నాయని తేలిందనమాట ఈ నేపథ్యంలో కొందరు విదేశీయులు ఈ ఇళ్లను కొనుక్కొని గెస్ట్ హౌజులుగా మార్చుకుంటున్నారనమాట ఇదంతా ఎక్కడ అంటే జపాన్లో చాలా తక్కువ రేటుకే అక్కడికి వస్తున్నాయని చెప్పేసి తెలిసిందనమాట బట్ డెఫినెట్గా విదేశీయులు వాళ్ళు నిజంగా వాళ్ళు ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటున్నారు ఏంటి మనలాగా హంగులు ఆర్భాటాలు ఏవి లేవు నాకు కూడా అలానే అనిపిస్తుంది చక్కగా మన శేష జీవితం అంతా కూడా హాయిగా ఒక ఒక బ్యూటిఫుల్ విల్లాల్లో సముద్రం ఎదురుగా అక్కడే హాయిగా అన్నీ అది సో ఇప్పుడు మనకు ఎదురుంగా కనిపిస్తున్నటువంటి ఆ సముద్రం సముద్రం ఎదురుగా ఉన్నటువంటి ఈ విల్లాస్ అన్నీ కూడా ఖాళీ అవుతున్నాయి దీనికి మెయిన్ సిటీ కూడా చాలా దగ్గరగా ఉంది జస్ట్ ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ డ్రైవ్లోనే మనం మెయిన్ సిటీకి వెళ్ళచ్చు రండి అక్కడికి వెళ్ళి చూసేద్దాం ఇంకా ఇల్లు ఇల్లున్నాయి మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ నేను ఇల్లు ఇప్పించే బాధ్యత ఏ బ్యూటిఫుల్ సాంగ్ అండి ఈ పాట ఎన్నిసార్లు విన్నా 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 కొన్ని కొన్ని పాటలు అసలు భువనచంద్ర గారు ఎంత బాగా రాశారు ఈ పాట మొన్నటి వరకు వేటూ సుందరమూర్తి గారే ఉండే బట్ భువనచంద్ర గారి పాటల్లో కూడా హస్సు బస్సు బాణాలు తాంబూలం ఈ పాటలో ఉన్నటువంటి మంచి మంచి పాదాలను ఏరి కోరి కూర్చి అంత అందంగా తయారు చేసి పల్లవి చరణం పల్లవి చరణం మొత్తానికి రెండింటి మధ్యలో ఇంతమందిని బంధింపజేసి బాణాలను సంధింపజేసే ఒక అద్భుత పాట ఈ పాట వింటుంటే ఏదో ఒక కొత్త ఫీలింగ్ అండ్ బాగుంది చాలా అంటే పిక్చరైజేషన్ కూడా చాలా బాగుందనమాట ఓకే ఇక భువనచంద్ర గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు రేప నుండి చెప్తా ఆయన సంగతి అసలు ఏంది ఆయన కలం ఎలా తిరిగింది ఏంటి అవన్నీ కూడా మనం రేపటి షోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అండ్ నో జీరో షాడో డే జీరో షాడో డే అంటే మీకు తెలుసా హైదరాబాద్లో నేడు జీరో డే జరిగ అంటే జరిగిందనమాట మిట్ట మధ్యాహ్నం రోజు కనిపించే మన నీడ ఇవాళ కనిపించదు నిటార్గా ఉండే మనిషి వస్తువు లేదా జంతువుల నీడలు కనిపించవు అనమాట ఇది వాళ్ళ మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై రెండు గంట అంటే ఆల్మోస్ట్ రెండు గంటల సారీ రెండు మూడు నిమిషాల పాటు కొనసాగిందనమాట తర్వాత బిఎం బీర్ల నక్షత్ర ప్రతినిధులు తెలిపారనమాట జీరో షాడో డే ఏడాదికి రెండు సార్లు వస్తుంది అని చెప్పేసి అంటున్నాడు మన జీవితంలో ఎప్పుడు మనతో నడిచేది నీడ మనల్ని నమ్ముకొని ఉంటుంది అని చెప్పేసి మనం అనుకుంటాం కదా ఆ నీడ కూడా రెండు మూడు రోజులు సంవత్సరానికి మనతో ఉండదండి బట్ ఏది మనతో ఉంటుంది మనతో ఏది ఉంటుంది డెఫినెట్గా మన జ్ఞాపకాలు మనతోటే ఉంటాయి ఆ జ్ఞాపకాలను వదిలిపెట్టిపోవాలంటే చాలా కష్టం కదా అందుకోసం ఎప్పుడు కూడా జ్ఞాపకాలను మనము పదిలపరుచుకోవాలన్నమాట ఓకే మనం జపాన్ గురించి మనం మాట్లాడుకున్నాము అండ్ టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతుందంటే నాకు నాకు ఇప్పటికీ తెలుసు వరంగల్లో ఒక లక్ష్మి అనే ఒక మేడం ఉంటారు డాక్టర్ మేడం చాలా సీనియర్ అనమాట ఎనభై ఎనభై సంవత్సరాలు ఉంటాయి ఆ మేడంకి ఏదో మాటల్లో వచ్చినప్పుడు నేను ఏదో రెఫరెన్స్ ఇచ్చినప్పుడు ఏదో ల్యాప్రోస్కోపిక్ సర్జరీ దాని గురించి ఏదో నేను రివ్యూస్ ఏదో ఇచ్చినప్పుడు మహేష్ డూ యు నో ఒకప్పుడు మేము వీస్ టు డూ ఆపరేషన్స్ విత్ బ్లేడ్స్ అండి అని చెప్పేసి ఆమె అప్పటి నుండి చెప్పుకుంటూ వచ్చిందనమాట ఎలా మారుతుంది ఎలా మారుతుంది అని చెప్పేసి ఓకే ఇప్పుడు యాపిల్ విజన్ ప్రో ఉపయోగించి ఒక ఆపరేషన్ చేశారంటే అది మామూలు విషయం కాదండి అభివృద్ధి చెందుతున్నటువంటి టెక్నాలజీ వైద్య రంగంలోనూ పెనుమార్పులు తీసుకొస్తుంది తమిళనాడులో చెన్నైకి చెందినటువంటి జిమ్ ఆసుపత్రి వైద్యులు యాపిల్ విజన్ ప్రో హెడ్సెట్ను ఉపయోగించి క్యూహోల్ సర్జరీలు చేస్తున్నారట ఇది వాల్ సైజ్ వర్చువల్ స్క్రీన్లో అంతర్గత అవయవాలను ఫోర్ కేలో చూపిస్తుందన్నమాట ఫిబ్రవరిలో యాపిల్ దీనిని లాంచ్ చేయగా ఇప్పటి వరకు డాక్టర్ పార్థసారధి అనే అతను ముప్పై శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేశాడనమాట దానికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే వాల్ సైజ్ వర్చువల్ స్క్రీన్లో అంతర్గత అవయవాలను ఫోర్ కేలో చూపెడుతుందనమాట అంటే ఏమీ చిన్నగా ఉన్నా కూడా అది ఒక ఫోర్ కేలో అది మనకు వర్చువల్ స్క్రీన్లో చూపెడుతుందన్నమాట న్యాచురల్గా కొనుక్కుందామని చూసాం కానీ అది మూడు వేల డాలర్లు మన వల్ల ఏమవుతుంది అంత కానీ అటువంటిది ఆయన ఉపయోగించేసి ముప్పై శస్త్రచిక ముప్పై ఆపరేషన్ చేశారంటే నిజంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ టెక్నాలజీ సచ్ ఏ వండర్ఫుల్ అండ్ అలాగే మనకు ముందు మనం మాట్లాడుకున్నటువంటిది ఎలన్ మస్క్ ఒక బ్రెయిన్లో చిప్ అమర్చాడు అది బాగానే జరుగుతుందని నిన్న మొన్న దానివల్ల కొంచెం ఏదో ఇష్యూస్ వచ్చినాయన్నమాట ఈ ఇష్యూస్ వస్తే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేశారు వాళ్ళు ఓకే అండ్ అలాగే చిరంజీవి గారికి ఈరోజు పద్మ విభూషణ్ సన్మానం ఈరోజు అందజేయడం జరిగింది అది మొన్ననే అనౌన్స్ చేశారు ఈరోజు వెళ్ళి ఆయన తెచ్చుకున్నాడు అనమాట అండ్ ఇంకొక విషయం జనరల్గా కేసీఆర్ కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు రాజకీయాల్లోకి రావడం పెద్ద ఆశ్చర్యమేం కాదు ఓకే అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ కొడుకు వచ్చేసి జగన్ గారు రాజకీయాల్లోకి రావడం చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ గారు రాజకీయాల్లోకి రావడం అనేది పెద్ద ఆశ్చర్యమేం కాదు వారసత్వం డెఫినెట్గా వస్తూ ఉంటుందన్నమాట కానీ రాజకీయాల్లో ట్రంప్ వారసుడు కూడా వస్తున్నాడు అనమాట యుఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి వేళ ఆయన వారసుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశమైందనమాట ఆయన కుమారుడు బారోన్ ట్రంప్ బారోన్ బాగుంది ఫ్లోరిడా రాష్ట్ర ప్రతినిధుల్లో ఒకరిగా ఎంపిక చేసినట్లు రిపబ్లికన్ పార్టీ ప్రకటించింది జూలైలో జరిగే రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్కి నలభై ఒక్క మంది ప్రతినిధుల బృందంలో పాల్గొననుందనమాట అధ్యక్ష ఉపాధ్యక్ష అభ్యర్థులు ఎవరనేది ఆర్ఎన్సీలో అధికారికంగా ప్రకటిస్తారు ఇది ఓకే కానీ బారోన్ ఆల్ ది బెస్ట్ మీరు అప్పుడప్పుడు గుర్తుపెట్టుకోమా ఎప్పుడన్నా కొంచెం అదే చాలు అండ్ అలాగే తెలుగు రాష్ట్ర ప్రజలకు వాతావరణ నిపుణులు శుభవార్త చెప్పారు ఒక జస్ట్ త్రీ మినిట్స్ బ్యాక్ ఏపీ తెలంగాణలో వచ్చే పది రోజుల పాటు వడగాలులు ఉండవని చెప్పేసి చెప్పారు చాలా ప్రాంతాల్లో సాధారణ కంటే అంత తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి అంటున్నారు కాబట్టి పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి చెబుతున్నారనమాట వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అండ్ అలాగే ఇక నాకు చాలా ఇష్టమైనటువంటి సునీత విలియమ్స్ భారత సంతతికి చెందినటువంటి హ్యోమగామి సునీత విలియమ్స్ అంతరిక్ష యాత్రలో వచ్చే వారంలో ప్రారంభం కానుందనమాట బోయింగ్ కంపెనీకి చెందినటువంటి పార్ట్ లైనర్ అట్లాస్ ఫైవ్ రాకెట్లో ఈ ఈ సమస్యాత్మక వాల్వ్ను మొన్ననే మార్చాల్సి రా వచ్చిందన్నమాట యాక్చువల్గా వాళ్ళు నిన్న వెళ్లాల్సింది మొన్న ఈ నెల ఏడున జరగాల్సినటువంటి యాత్ర చివరి నిమిషంలో ఆగిపోయినటువంటి విషయం తెలిసిందే దీంతో కొత్త ప్రయోగం తేదీని మే పదిన ప్రకటిస్తామని చెప్పేసి నాసా పేర్కొంది స్టార్ లైనర్ ఈ నెల పదిహేనున ఈ ప్రయోగం చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుందన్నమాట సో పదిహేడున సునీత విలియమ్స్ మళ్ళీ రోదసి యాత్రలోకి వెళ్ళేసి ఇంక బోల్డ్డని ఇన్ఫర్మేషన్ మనకు తీసుకొస్తుంది కావచ్చు సో ఆల్ ద బెస్ట్ మ్యామ్ ఓకే ఇక రష్మిక సల్మాన్ ఖాన్తో నటించబోతుంది ఆ విషయం కూడా మనం మాట్లాడుకున్నాము ఓకే అండ్ వాళ్ళిద్దరి కాంబినేషన్ కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే ఆమె టాపే టాపే అండ్ అలాగే మార్కుల్లో కూడా ఒక బంగారు తల్లి చాలా టాప్ అనమాట ఇక్కడ కర్ణాటక కర్ణాటకలో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో అంకిత బసప్ప అనే బాలిక ప్రభంజనం సృష్టించారు ఇవాళ విడుదలైనటువంటి ఫలితాల్లో ఆరు వందల ఇరవై ఐదు మార్కులకు గాను ఆరు వందల ఇరవై ఐదు మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలిచారు బగల్కోటలోని ములగిరి ముల్లగిరి మొరార్జీ రెసిడెన్షియల్కి సంబంధించినటువంటి ఈ అమ్మాయి వందకు వంద మార్కులు అన్నిట్లలో స్కోర్ చేసింది దట్స్ రియల్లీ ఫ్యాంటాస్టిక్ ఓకే అండ్ అలాగే ఇక మన షోలో సమయం అయిపోయింది రేపటి మా అమ్మ షోలో మళ్ళీ కలుసుకునే చేద్దాం కానీ ఇప్పటికీ నేను నేను నమ్మలేకపోతున్నానండి ఇంటర్మీడియట్లో నాకు అన్ని మార్కులు ఎలా వచ్చాయి ఏంటి ఎలా సాధ్యమైంది నాకు ఒక్కొక్కసారి నాకు బాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అసలు లేదనిపిస్తుంది అది అది ఎంత గర్వకారణం ఎంత గర్వకారణం ఇంటర్ సాన్స్క్రిట్లో కెన్ యూ బిలీవ్ అండి కెన్ యూ బిలీవ్ అసలు అన్ని మార్కులు అంటే నేను ఎంత కష్టపడ్డాను నేను ఎంత చదివాను రామస్యా రామయోహ రామాణం ఇది భక్తి విభక్తి చేయమంటే ఎవరు చేయలేకపోయారు ఇన్ని రోజులు ఇంటర్మీడియట్లో సాన్స్క్రిట్లో ఇప్పటికి మా అమ్మ మా నాన్న చాలా గర్వపడతారండి నా గురించి మహేష్ నా కొడుకు ఇన్ని మార్కులు తీసుకొస్తాడని నేను కళలో కూడా అనుకోలేదురా అని వాళ్ళు అలా అన్నప్పుడు ఇప్పటికి మా నాన్నగారికి మా అమ్మకి నేను చాలా గొప్పగా కనపడతాను ఆ సాంస్క్రిట్లో తొంభై ఐదు మార్కులు అండి తొంభై నాలుగు మార్కులు సాంస్క్రిట్లో చాలా గొప్ప విషయం ఇది ఇదొక్కటి చాలదా ఆనందంగా పడుకోవడానికి ఇదొక్కటి చాలదా జీవితాంతం సంతోషంగా ఉండాడు ఆ క్షణాలు చాలా అండి వందకు తొంభై నాలుగు మార్కులు ఎలా అండి ఎలా సాధ్యం అది ఏంది చాలు ఈ జీవితానికి సాంస్క్రిట్లో ఇంటర్మీడియట్లో అందుకు తొంభై నాలుగు మార్కులు వచ్చాయంటే ఇంతకంటే ఇంకేం కావాలి మా ఊళ్ళో ఎంతమంది పొగిడారు తెలుసా నన్ను అంటే వాళ్ళకు తెలియదు అసలు నాకంటే ఎక్కువ వరకు వచ్చి ఉంటాయి ఇప్పుడు నేను ఈ మాట నింగనే మీరు అలా నవ్వుకుంటూ ఉన్నారు వరే నీకు తొంభై నాలుగు మార్కులు వస్తేనే నీ ఫీలింగ్ మామూలుగా లేదు మరి నాకు తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది వచ్చినాయి నా పరిస్థితి ఏంట్రా అని మీరు అనుకుంటారు మీరు అనుకోవాలనే నేను చెప్పాను తొంభై నాలుగు వచ్చిన నాకే ఇట్లుంటే మరి సాంస్క్రిట్లో వందకు తొంభై తొమ్మిది మార్కులు వచ్చినటువంటి మీకెంత ఉండాలండి కదా అందుకోసమే అప్పుడప్పుడు మీరు అక్కడ ఎన్ని మార్కులు సంపాదించుకొని అక్కడక్కడ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందండి అందుకోసమే చక్కగా వర్షాలు పడుతున్నాయి చక్కగా ఇండియాకి రండి మీ కాలేజీని సందర్శించండి మీ ఫ్రెండ్స్తో ఉండండి ఓకే రేపటి షోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేస్తారు కదా ఎలా రావాలో తెలుసా చల్లని గాలిలా ఆ గాలి మన ముంగురులను తాకితే అలా అలా ముంగురులు ఇలా చల్లా చెదురుగా అయిపోవాలన్నమాట చక్కగా ఒక వసంతంలో వచ్చిపో